టెన్త్ క్లాస్ స్టూడెంట్స్, ఇది రెండు పద్యాలు రాశాను. మిగతా వచ్చినాము వాట్సాప్లో పెడతాను, వాట్సాప్ గ్రూప్లో పెడతాను, చూడండి. అలానే టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా మీ దగ్గర, టెక్స్ట్ బుక్లు కూడా చూడండి అని. ఆ రాత్రి మరునాడు గడిపి మనకి మరలా మరుసటి రోజు వచ్చి ఉపవాసం అంతా భిక్ష చేసుకుందామని చెప్పి అనుకున్నారు వేదవ్యాసుడు. అనుకుని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంలో శిష్యులకు తాను వేరు వేరు విప్రభవన వాటికల భిక్షాటనం మనపం పోయి తొలినాటి ఎట్ల ముక్కంటి మాయనే మత్స్యకంటి వంటకంబు పెట్టకుండా కటకటం పడి భిక్షాపాత్రము నట్ట నడువీధి పగుల వేసి కోపవేశము అన్నాడు అని. ఆ రాత్రి ఏం చేశాడు, గడిపాడు, ఆ రాత్రి గడిపాడు అక్కడ. మరుసటి రోజు మధ్యాహ్న కాలంలో శిష్యులు తాను వేరు వేరు బ్రాహ్మణ భవన వీధులు ఉన్నటువంటి చోటుకి భిక్షాటనం భిక్షకు సంచారం చేస్తూ అక్కడికి వెళ్ళారు. తొలి రోజు జరిగిన విధంగా ముక్కంటి మాయ చేత, ముక్కంటి అంటే శివుని మాయ చేత, నట్ట మాయ చేత ఏ మత్స్యకంటి, మత్స్యకంటి అంటే మేనబుల వంటి కళ్ళు గడ స్త్రీ, ఏ స్త్రీ కూడా వంటకంబు వంట పెట్టలేదు, భోజనం పెట్టలేదు. కటకటంబడి ఆకలితో నకనకలాడుతూ భిక్షాపాత్రంబు, భిక్ష యొక్క పాత్ర నట్ట నడువీధిలో, ఆ నట్ట నడువీధిలో పగల వేశాడు, విసిరి కొట్టాడు. ఎవరు? వేదవ్యాసుడు. అప్పుడు పగల కొట్టి శపిస్తున్నాడు కాశీ నగరాన్ని. ధనము లేకుండెదరు మూడు తరములందు, ధనము లేకుండెదరు మూడు తరములందు, మూడు తరముల చెడుగాక మోక్ష లక్ష్మి విద్యయును మూడు తరముల వెడలవలయు వంచజనులకు కాశికా పట్టణములా. ఈ యొక్క ధనం లేకుండా మూడు తరాల్లో కూడా ధనము లేకుండా జీవిస్తారు, మూడు తరముల మోక్ష లక్ష్మి కూడా చెడిపోతుంది మూడు తరములో. అలానే విద్యను మూడు తరములందు వెడలవలయు, విద్య కూడా రాదు, విద్య కూడా రాదని చెబుతున్నాడు. ఎవరికి? పంచజనులకు. పంచజనులకు ఐదు విధాలైనటువంటి కులములకు, వారికి అందరికీ, ప్రజలందరికి కూడా కాశీకాపట్టణం నివసించే ప్రజలందరికి కూడా భిక్ష ఈ మూడు కూడా రావు అని చెప్పించాడు. అప్పుడు అని పారాశర్యుండు సుత్పిష్పాస పరవశుండై శపింపం దలంచు అవసరంబున నొక్క విప్రభవనంబు వాగటం పార్వతి పాకృత వేషంబున అని. పారాశర్యుడు అంటే పరాశరుని కుమారుడైనటువంటి వ్యాధివ్యాసుడు చుత్పిపాస, చుత్పిపాస, చుత్ అంటే ఆకలి, పిపాస దాహంతో పరవశుండై శపించదలంచినటువంటి సమయంలో ఒక్క విప్రభవనము వాగిటం పార్వతి పాకృత వేషంబున కనిపించిందట. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయ చైన పెద్ద ముత్తైదువా కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ ఎయ్యాదిమ శక్తి సంయమివరా ఇడురమ్మని పిలిచే అస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. వేద పురాణ శాస్త్రాలను నిర్దేశించేటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ పెద్ద ముత్తైదువ కాశీగా నగర హాటక పీఠ శిఖాదిరూఢ, కాశీగా నగర ఆ పీఠాన్ని అధిరోహించినటువంటి, సింహాసనాన్ని అధిరోహించినటువంటి ఆ ఆదిమశక్తి అస్త సంజ్ఞాధరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లు, చేతికి అయిన కంకణాలన్నీ కూడా గల్లు గల్లు అనేటట్లుగా ఓ సంయమిరా ఇటు రమ్మని పిలిచే, ఓ సంయమిరా ఓ మునీశ్వరా ఇటురా అని పిలిచిందట. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఈ పద్యము చదివి నేర్చుకొని వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి రాసి.
వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర ఆటక పీఠ శిఖాదిరూఢ ఎయ్యాదిమ శక్తి సంయమిమిరా ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాధర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీ అలానే వాట్సాప్ గ్రూప్లో ఛందస్సుకు సంబంధించినవి పెట్టాను, అవి చూసుకొని జాగ్రత్తగా నోట్స్లో లక్షణాలు అవి రాసుకోవాలి. రాసుకొని అలానే ఈ పద్యము ఈరోజు నేర్చుకొని వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఓకే.